హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గాప్రసాద్. మీరు చూస్తున్నారు డీపీ ఫోటోటెక్. ఫ్రెండ్స్, టుడే ఒక మంచి వీడియో చేసుకుందాం. నేను ఆల్రెడీ విజయదశమికి సంబంధించి 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది. అవి రెండు కూడా నేను డీడీపీ తెలుగు టెక్లో అప్లోడ్ చేశాను. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇందులో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఈ ఛానల్కి కావాలి. ఓకే అండ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో వచ్చేసిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇదనమాట. ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఒకటి వాటర్ మార్క్ ఉంటుంది, ఇంకొకటి వాటర్ మార్క్ ఉండదు. వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఒక చిన్న ప్రాసెస్లో చెప్తాను. చూసేయండి, ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు లింక్స్ని ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఇలా కిందకి స్క్రోల్ చేస్తే కనుక ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టిక్ మార్క్ వస్తుంది గ్రీన్ కలర్లో. వచ్చిన తర్వాత క్లిక్ హ్యాడ్ టు కంటిన్యూ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మిమ్మల్ని క్యాప్చర్ అడుగుతుంది, లేదా ఒక్కొక్కసారి అయితే డైరెక్టర్ కానీ ఇలాగ ప్లీజ్ వెయిట్ అని చూపించేస్తుంది. ఒకవేళ క్యాప్చర్ అడిగితే కనుక ఏమి అడుగుతుందంటే బైక్ స్కిల్స్ అని కానీ కార్స్ అని కానీ ఇలా పైన టైటిల్స్ ఒకటి ఇచ్చేస్తాడు. కింద వాటికి సంబంధించిన ఇమేజెస్ ఉంటాయన్నమాట. వాటిని మీరు కరెక్ట్గా అరేంజ్ చేసినట్లయితే, అంటే క్లిక్ చేసినట్లయితే అవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఆ విధంగా చేంజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నొక్కేస్తే కనుక మీకు అది వెరిఫై అయిపోయి ఇక్కడ చూడండి ప్లీజ్ వెయిట్ అండ్ టైమ్ అవుట్ ఇందాక అడిగింది కదా, ఆ విధంగా అడుగుతుందన్నమాట. ఆ తర్వాత 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఇలా స్కిప్ యాడ్ వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేసేస్తే కనుక మనకి ఇమేజెస్ అనేవి వచ్చేస్తాయన్నమాట. ఓకేనా? అండ్ వాటర్ మార్క్ ఉన్న వాళ్ళకైతే కనుక డైరెక్ట్గానే స్కిప్ యాడ్ అని వచ్చేస్తుంది. వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ స్కిప్ యాడ్ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు వాటర్ మార్క్ ఉన్న ఇమేజ్ అయితే డైరెక్ట్గానే డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి టైం స్టార్ట్ అయిపోయి, అండ్ వితౌట్ వాటర్ మార్క్ అంటే వాటర్ మార్క్ లేకుండా ఇమేజ్ అయితే కనుక మీరు క్యాప్చర్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే క్యాప్చర్ అడగడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. మీరు క్యాప్చర్ అడగకపోతే డైరెక్ట్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేను ఎడిట్ చేసిన బ్యాక్గ్రౌండ్స్ ఇవి ఫ్రెండ్స్. మీరు ఏమైనా వీడియోస్ చూడకపోయినట్లయితే చూడండి. ఈ రెండు కూడా నేను డీడీపీ తెలుగు టెక్లో అప్లోడ్ చేశాను. ఈ రెండు లింకులు కూడా నేను డిస్క్రిప్షన్ చేస్తాను. ఓకేనా? ఇంక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఇమేజ్ నేను పిక్సార్ట్లోకి సెండ్ చేస్తున్నాను. అక్కడ నుండి దీన్ని ఎడిట్ చేస్తాను ఫ్రెండ్స్. మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ లేనట్లయితే ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? దీన్ని నేను పిక్సార్ట్లోకి సెండ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ నాకు టైం లేక ఓల్డ్ ఇమేజ్ని, అంటే నేను ఆల్రెడీ యూజ్ చేసిన ఇమేజ్ని నేను తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? దానికోసం నేను స్టిక్కర్స్లోకి వెళ్ళేసి ఒక ఇమేజ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా? దీన్నే మళ్ళీ నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. ఇక్కడికి యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే నేను ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేస్తాను. టిక్ మార్క్ ఇచ్చేసి అండ్ మళ్ళీ దీన్నే యాడ్ చేసుకుంటాను. అంటే సేమ్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ యాడ్ చేసుకుని క్రాప్ చేసుకుని బ్లర్ ఎఫెక్ట్ ఇద్దాం కొంచెం. ఓకేనా? ఇలా క్రాప్ చేసుకున్నాను. ఇక్కడికి క్రాప్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి బ్లర్ ఎఫెక్ట్ ఇస్తున్నాను. ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అప్లై అయిపోయింది. అండ్ దీన్ని కొంచెం ఎరేజ్ చేద్దాం. ఓకేనా? ఈ విధంగా ఎరేజ్ చేద్దాం, సరిపోద్ది. ఓకే, ఈ విధంగా ఎరేజ్ చేసుకున్నాం, సరిపోయింది. ఇంక ఇక్కడ అండ్ కొంచెం స్మోక్ ఎఫెక్ట్ కూడా ఇద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది కొంచెం ఇంకొంచెం ఎరేజ్. ఓకే, ఇంకా స్మోక్ ఎఫెక్ట్ ఇద్దాం. స్మోక్ ఎఫెక్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, స్మోక్ ఎఫెక్ట్ కూడా తీసుకున్నాను. దీన్ని ఇక్కడికి ఇలా అప్లై చేసుకుని బ్లెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ ఎఫెక్ట్ మీద అప్లై చేస్తే కనుక స్మోక్ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. ఓకే, ఇంకా టిక్ మార్క్ ఇచ్చేసుకుంటున్నాను. ఇమేజ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఇంకా ఎఫెక్ట్స్ ఇచ్చేయచ్చు. కలర్స్లోకి వెళ్ళేసి కొంచెం కలర్ సాచురేషన్ అనేది కొంచెం పెంచుదాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ దీన్ని టిక్ మార్క్ ఇచ్చేసుకుందాం. మళ్ళీ కలర్స్లోనే మళ్ళీ కలరైజన్ ఆప్షన్ దీన్ని కొంచెం పెంచుకుందాం ఈ విధంగా. అండ్ ఇక్కడికి పెట్టుకున్న తర్వాత మళ్ళీ టిక్ మార్క్. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వచ్చి ఇలాగ ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటే కనుక ఇక్కడ HDR1 అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఫేడ్ అవ్వండి, ఈ విధంగా సరిపోతుంది. ఏంటంటే ఇమేజ్ కొంచెం రిచ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా మనకి తెలిసిన ఎఫెక్ట్స్ ఇంకా చాలా ఉంటాయి, మీరు అప్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఈ విధంగానే నేను దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ ప్రభాస్ గారి బర్త్డేకి నేను డెఫినెట్లీ వీడియోస్ అనేవి చేస్తాను. ఓకేనా? అందరూ ఎవరు కంగారు పడవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.